హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ డిఐవే ప్యారెట్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా ఈజీ, ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఇప్పుడు ఈ ప్యారెట్స్ అనేవి బ్యాక్డ్రాప్ డెకరేషన్స్లో బాగా యూస్ చేస్తున్నారు కదా, అంటే ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అని చెప్పేసి ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఈ ప్యారెట్స్ ఏంటంటే మనకి ఇండియాలో కొబ్బరాకులు, కోకోనట్ లీవ్స్ ఉంటాయి కదా, వాటితో చేస్తారు. బట్ ఇక్కడ కొబ్బరాకులు దొరకడం కష్టం కదా, సో పేపర్స్తో చేస్తారు. నేను ఆనెస్ట్గా పేపర్స్తో నేను ట్రై చేశాను, అస్సలు రాలేదండి నాకు. నేను చాలా రోజులు ట్రై చేసి ఇంక వదిలేశాను. వదిలేసి ఎలా చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే నాకు సడన్గా ఐడియా వచ్చింది, మనకి బోర్ ఇబ్బంది ఉంటాయి కదా, సో వాటితో చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి నేను ఒకటి ట్రై చేశాను నా దగ్గర ఉన్న రిబ్బన్తో. అవుట్పుట్ బాగా వచ్చింది, సో నేను డిసైడ్ అయ్యాను అప్పుడే, ఓకే బోర్ ఇబ్బంతో ట్రై చేద్దాము, అంటే ప్యారెట్స్ చేసి వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అనుకుని నేను డాలర్ ట్రీకి వెళ్ళాను. నాకు కావాల్సిన కలర్ అక్కడ లేదండి డాలర్ ట్రీలో, జనరల్గా దొరికేస్తాయి, ఒక్కొక్కసారి స్టాక్ అయిపోతే దొరకవు అనమాట. సో అక్కడ నాకు కావాల్సిన కలర్స్ లేవు. సో అక్కడి నుంచి వాల్మార్ట్కి వచ్చాను, వాల్మార్ట్లో దొరికాయి. నేను వాల్మార్ట్ వెబ్సైట్లో చూస్తున్నానండి, నాకు కరెక్ట్గా దొరకట్లేదు. అంటే స్టోర్లో ఉన్నాయి కానీ వెబ్సైట్లో ఏంటంటే బల్క్గా లేవు. సో అందుకనే నేను అమెజాన్లో చూశాను, అమెజాన్లో ఉన్నాయి. అమెజాన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూసుకుని కొనుక్కోవచ్చు. అంటే వాల్మార్ట్ అండ్ అమెజాన్ సేమ్ కాస్ట్ ఉంది. మీకు డాలర్ ట్రీలో దొరికేస్తే వెల్ అండ్ గుడ్, ఒకవేళ డాలర్ ట్రీలో దొరకకపోతే కనుక వాల్మార్ట్ దూరం ఉంది అంటే అమెజాన్లో మీరు ఆర్డర్ చేసుకుంటే చక్కగా ఇంటికే వచ్చేస్తాయి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అండ్ ఇండియాలో డాలర్ ట్రీ, వాల్మార్ట్ ఇవన్నీ ఉండవు కదా, సో మీరు అమెజాన్లో ట్రై చేయొచ్చు. లేదు అంటే మనకి బ్యాంగిల్స్ అవి అమ్ముతారు కదా, సో అలాంటి స్టోర్స్లో మీరు బోర్ ఇబ్బంది అని అడిగితే కనుక మీకు వాళ్ళు ఇస్తారు. సో తెచ్చుకొని మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు సంధ్య, నేను డిఐవైస్, హోమ్ డెకర్ అండ్ అలాగే ఈవెంట్ డెకర్స్ అలాంటివి చేసి చూపిస్తూ ఉంటాను. తప్పకుండా మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్ని. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ వీడియోని చూసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో యా, ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ప్యారెట్స్ చేయడానికి బోర్ ఇబ్బన్స్ తీసుకున్నానని చెప్పాను కదా, సో ఆ బోర్ ఇబ్బన్స్ ఇలా ఉంటాయండి, థిన్గా ఉంటాయి. మనకి వేరేవి కూడా ఉంటాయి, అంటే బ్రాడ్గా ఉన్నవి కూడా ఉంటాయి. సో ఇవి కొంచెం థిన్గా ఉంటాయండి బోర్ ఇబ్బన్స్. ఇంకా సన్న రిబ్బన్స్ వస్తాయి, అవి మనం గిఫ్ట్ ప్యాకింగ్కి దానికి యూస్ చేస్తూ ఉంటాము. సో మీకు జనరల్గా సైజెస్ ఉంటాయి దీని మీద, ఈ రిబ్బన్స్ మీద. ఆ సైజెస్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూసుకుని కొనుక్కోవచ్చు. సో నేను 2 కలర్స్ తీసుకున్నానండి, పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాను బోర్ రిబ్బన్స్. అండ్ ఇంకొక రిబ్బన్ కూడా తీసుకున్నాను నేను, కొంచెం బ్రాడ్గా ఉండేది పింక్ కలర్. ఇది ఎందుకు తీసుకున్నాను అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం ప్యారెట్స్ చేయడం చూద్దాము. సో నేను గ్రీన్ కలర్ రిబ్బన్ని ఒక లాంగ్ స్కేల్ తీసుకొని, ఆ స్కేల్కి ఇంచెస్ సైడ్ ఉంటుంది కదా, సో 12 ఇంచెస్ నేను మెజర్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీరు ఇంకా పెద్దవి కూడా తీసుకోవచ్చు, బట్ ఈ సైజ్ అయితే సరిపోతుందండి. ఎందుకు అంటే మనం ప్యారెట్ చేసిన తర్వాత ఇందులోనే ఎక్సెస్ చాలా ఉంటుంది, సో ఆ ఎక్సెస్ అంతా మనం కట్ చేసేస్తాము. బట్ చిన్నవి మాత్రం తీసుకోకండి, ఎందుకు అంటే చిన్న ప్యారెట్స్ వస్తాయి మనకి, అదంతా కూడా అంటే రోల్ చేయడం కూడా కష్టమైపోతుంది. అందుకని ఈ స్కేల్ సైజ్ తీసుకోండి. ఇలాంటివి 2 తీసుకోవాలి, 2 రిబ్బన్స్. ఇప్పుడు ప్యారెట్స్ ఎలా చేయాలో చూద్దాము. బేసికల్గా ప్యారెట్స్ ఏంటంటే మనం ఫింగర్స్తోనే మ్యాజిక్ చేస్తామండి, మొత్తం ఫింగర్సే యూజ్ చేస్తాం ఇందులో. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రిబ్బన్ తీసుకొని మీరు
థమ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ రెండు యూజ్ చేసి దాన్ని మధ్యలోకి ఇట్లా పట్టుకోవాలి. ఒక సైడ్ చిన్నగా వదులుకోవాలి, ఒక సైడ్ పెద్దగా వదులుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ మీరు యాస్టీస్ ఫాలో అయిపోతే సరిపోతుంది. ఈ పాయింట్ ఫింగర్ని అప్పుడే మీరు యూజ్ చేయొద్దు. ఫస్ట్ అయితే థమ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ యూజ్ చేయాలి. తర్వాత ఇంకొక రిబ్బన్ ఉంది కదా, దాన్ని తీసుకుని ఆ మధ్యలో హోల్ ఉంది కదా అందులో దూర్చి మళ్ళీ మీరు ఆ రెండు ఫింగర్స్తోనే ఆ రిబ్బన్ని కూడా పట్టుకోవాలి. జాగ్రత్తగా పట్టుకున్న తర్వాత మనం ఇంకో రిబ్బన్ దూర్చాం కదా, సో అది ఏం చేస్తారంటే ఈ మనం ఆల్రెడీ చేసిన రిబ్బన్ కింద నుంచి తీసుకొచ్చి మధ్యలోంచి జాగ్రత్తగా మీ థమ్ ఫింగర్ ఉంది కదా, ఆ థమ్ ఫింగర్ మీద నుంచి తీసుకొచ్చి ఆ ఫోల్డింగ్ ఉంది కదా ఫస్ట్ ఫోల్డింగ్, దాని బ్యాక్ సైడ్ నుంచి మీరు పాయింట్ ఫింగర్ని సపోర్ట్ ఇవ్వండి. తీసుకొచ్చి దాన్ని ఇట్లా రోల్ చేసి మీ థమ్ ఫింగర్ కింద ఒకటి ఉంది కదా మనం ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్న రిబ్బన్, దానికి అటాచ్ చేసి రెండింటిని పట్టుకోండి, వదలొద్దు, జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు మిగిలిన ఇంకొక రిబ్బన్ కట్ ఉంది కదా, అది ఆ మధ్యలోంచి తీసుకొని వచ్చి మీరు ఆ పాయింట్ ఫింగర్ పెట్టి సెక్యూర్ చేశారు కదా, దాంతో కలిపి రెండు కలిపి మీరు జస్ట్ ఆ టూ రిబ్బన్ కటింగ్స్ కలిపి దగ్గరికి బాగా లాగండి. సో అప్పుడు మీకు ప్యారెట్ షేప్ వస్తుంది నీట్గా. ఐనో ఇది కొంచెం ట్రిక్కీ, బట్ కొంచెం ట్రై చేస్తే కనుక డెఫినెట్గా అవుట్పుట్ బాగా వస్తుందండి. ఈ వీడియోని ఒక 2 సార్లు చూడండి, డెఫినెట్గా మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు దగ్గరికి లాగిన తర్వాత ఆ రెండు రిబ్బన్స్ని మనం అటాచ్ చేయాలి. సో అలా అటాచ్ చేయడానికి ఇలా వైట్ గ్లూ ఏదైనా తీసుకుని, మీరు వైట్ గ్లూ ఆర్ హాట్ గ్లూ ఏదైనా పర్లేదండి, బట్ నేను వైట్ గ్లూనే యూస్ చేస్తున్నాను, తీసుకుని అటాచ్ చేసి ఎక్సెస్ రిబ్బన్ని కట్ చేసేయండి. నేను చెప్పాను కదా ఇందులోనే ఎక్సెస్ మిగిలిపోతుంది అని, సో ఎక్సెస్ రిబ్బన్ ఏదైనా ఉంటే కట్ చేసేసి ఇంకొక సైడ్ కూడా సేమ్ వైట్ గ్లూ పెట్టి మీరు స్టిక్ చేయండి. స్టిక్ చేసి ఆ తర్వాత దాన్ని బాగా డ్రై అవనివ్వాలి. డ్రై అయిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ చేయగలము. సో స్టిక్ చేసేసాం కదా, ఇప్పుడు దీన్ని డ్రై అవనిద్దాం. చూడ్డానికి ప్యారెట్ లాగే ఉంది కదా, ఒక సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా వచ్చింది కదా, సో అది డ్రై అవనిద్దాం. అది డ్రై అయ్యేలోపు నేను మీ అందరి కోసం ఇంకొకటి కూడా చేసి చూపించబోతున్నాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ రిబ్బన్ తీసుకొని ఒక సైడ్ చిన్నగా ఒక సైడ్ పెద్దగా వదులుకోవాలి, అండ్ ఆ మధ్యలో మీరు థమ్ ఫింగర్ని అలాగే మిడిల్ ఫింగర్ని పట్టుకొని దాన్ని ఆ రిబ్బన్ని పట్టుకోవాలి. సెంటర్లో పట్టుకున్న తర్వాత ఇంకొక రిబ్బన్ ఉంది కదా, అది తీసి ఆ ఫోల్డింగ్ మధ్యలోకి దూర్చి మొత్తం ఆ రిబ్బన్ని కూడా ఓన్లీ ఆ టూ ఫింగర్స్తోనే పట్టుకొని ఇంకొకటి మనం దూర్చాం కదా అది తీసుకొచ్చి ఆ ఫస్ట్ దూర్చిన రిబ్బన్ కింద నుంచి తీసుకొచ్చి మధ్యలో ఉంచి మీ థమ్ ఫింగర్ మీద నుంచి తీసుకొని ఆ ఫోల్డింగ్ ఉంది కదా దాని వెనకాలకి మీ పాయింట్ ఫింగర్ ఉంది కదా ఇప్పుడు దాంతో సపోర్ట్ ఇస్తూ జాగ్రత్తగా పట్టుకుంటూ మీరు అది తీసుకొచ్చి ఇట్లా రోల్ చేయాలి. అంటే ఇట్లా మొత్తం రోల్ చేసి మీ థమ్ ఫింగర్ కింద ఉన్న రిబ్బన్కి అటాచ్ చేయండి. ఇప్పుడు థమ్ ఫింగర్ వదిలేయచ్చు, మీరు వదిలేసి ఆ రిబ్బన్ ఉంది కదా బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ వెనకాల, ఇప్పుడు ఇంకొక రిబ్బన్ కటింగ్ తీసుకొచ్చి దాన్ని ఆ పాయింట్ ఫింగర్ వెనకాల ఉన్న రిబ్బన్ కటింగ్ని కలిపి మొత్తం అటు ఇటు కూడా జాగ్రత్తగా పట్టుకొని దగ్గరికి లాగితే కనుక మీకు ప్రాపర్ ప్యారెట్ షేప్ వస్తుంది. ఈ ప్యారెట్స్ చేసేటప్పుడు కష్టంగా ఉంది అని ఫీల్ అవ్వద్దు, ఈజీగానే ఉంటుంది అనుకొని 1-2 సార్లు ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. అసలు కష్టమే కాదు, నేను కూడా ఫస్ట్లో కష్టం అనుకున్నాను, బట్ 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత నాకు ఈ అవుట్పుట్ వచ్చింది. అది పేపర్స్తో ట్రై చేశాను అన్నాను కదా, సో పేపర్స్తో రాలేదు, అందుకనే నేను రిబ్బన్స్తో ట్రై చేస్తున్నాను. నాకైతే రిబ్బన్స్తో చాలా ఈజీ అనిపించింది. సో మీరు కూడా నా సజెషన్ అయితే రిబ్బన్స్తో ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా బాగా వస్తాయి, అండ్ మీరు కూడా ఫెస్టివల్స్ అప్పుడు డెకరేషన్లో యూస్ చేసుకోవచ్చు బ్యాక్డ్రాప్ డెకరేషన్లో. సో దీన్ని కూడా మొత్తం 2 రిబ్బన్ కటింగ్స్ని స్టిక్ చేయండి. స్టిక్ చేస్తే ఏంటంటే మనకి ప్యారెట్ కరెక్ట్గా షేప్ అది వస్తుంది, అందుకనే మనం అది స్టిక్ చేయాలి.
ఓకే, మన హాఫ్ ప్యారెట్స్ డ్రై అయిపోయాయి. హాఫ్ ప్యారెట్ అని ఎందుకన్నానంటే ఇది ఇంకా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదండి. ప్యారెట్కి నోస్ పెట్టాలి, తర్వాత ఐస్ పెట్టాలి, ఫెదర్స్ ఉంటాయి. సో ఇవన్నీ పెడితేనే ఫుల్గా కంప్లీట్ అయినట్టు ప్యారెట్. ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నానంటే నేను బ్యాక్ సైడ్ వదిలేస్తున్నాను, అంటే లాంగ్గా ఉంది కదా రిబ్బన్, అది వదిలేసి ఫ్రంట్ చిన్నగా ఉంది కదా, సో అక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ నోస్ కోసం నేను రెడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు. ఐ నో ప్యారెట్ నోస్ రెడ్గా ఉంటుంది, బట్ నేను రెడ్ కలర్ కాకుండా జస్ట్ దీనికే వీ షేప్లో నేను ఒక చిన్న పీస్ కట్ చేసేసాను. అంటే నోస్ షేప్, నోస్ పొడుగ్గా ఉంటుంది కదా ప్యారెట్ది, సో అట్లా రావడానికి నేను కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ప్యారెట్ హెడ్ రౌండ్గా ఉంటుంది కదా, సో ఆ రౌండ్ షేప్ నేను కట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇలా రావట్లేదు ఫ్రీ హ్యాండ్తో అంటే మీరు పెన్సిల్తో డ్రా చేసుకుని మీరు నీట్గా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ప్యారెట్ షేప్ వచ్చేసింది కదా, ప్రాపర్ షేప్. ఇప్పుడు ఐస్ పెట్టాలి. నేను ఐస్ కోసం ఏంటంటే ఐలైనర్ యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర బ్లాక్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి ఉంటే కనుక మీరు అవి యూజ్ చేసుకోవచ్చు, నా దగ్గర లేవు. అందుకనే నేను ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒక చిన్న పాయింట్ లాగా నేను పెడుతున్నాను. మీ దగ్గర ఐలైనర్ లేదు, బ్లాక్ స్టిక్కర్స్ లేవు అంటే కనుక మనకి బ్లాక్ పెయింట్ వస్తుంది కదా, సో అదైనా మీరు జస్ట్ టూత్పిక్ తీసుకుని ఒక చిన్న పాయింటే కాబట్టి దాంతో అయినా పెట్టేసుకోవచ్చు. ఐలైనర్ పెట్టేటప్పుడు జాగ్రత్త అండి, కొన్ని కొన్ని స్ప్రెడ్ అయిపోతాయి, సో స్ప్రెడ్ అవ్వని ఐలైనర్స్ ఏదైనా ఉంటే తీసుకుని పెట్టుకోండి. సో ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ లాగా చేస్తున్నాం కాబట్టి దానికోసం కొన్ని బెల్స్ కావాలి. ఈ బెల్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను ఆ అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కూడా చూసుకొని కొనుక్కొని చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఈ మెటల్ బాల్స్ ఉంటాయి కదా, గోల్డెన్ బీడ్స్ ఉంటాయి, అవి కావాలి. నేను దీని లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చూసుకొని కొనుక్కొని చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను పింక్ కలర్ రిబ్బన్ చూపించాను కదా, బో రిబ్బన్, సో అది ఎందుకు చేస్తున్నాను, ఎందుకు తీసుకున్నాను అనేది ఇప్పుడు నేను చెప్తాను. అన్నట్టు మర్చిపోయాను, ప్యారెట్కి నోస్ ఐజ్ పెట్టాం, ఫెదర్స్ పెట్టలేదు కదా. సో ఫెదర్స్ కోసం ఏం చేస్తున్నానంటే బ్యాక్ సైడ్ ఇట్లా లాంగ్ రిబ్బన్ ఉంది కదా, సో దాన్ని నేను సన్నగా జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్స్ కట్ చేస్తున్నానండి. మనకి ఫెదర్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి కదా, అంటే విడివిడిగా ఉంటాయి కదా, కట్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒకటి లైటర్ అది తీసుకొని జస్ట్ ఎడ్జెస్ ఉరికనే కొద్దిగా ఫ్లేమ్ పెడుతున్నాను, సో దట్ అది అంటే అక్కడి నుంచి దారం అది వచ్చేయకుండా ఉంటుంది అని చెప్పేసి నేను అట్లా చేస్తున్నాను. సో అది అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం హ్యాంగింగ్స్ రెడీ చేద్దాము. ఫస్ట్ నేను బెల్ ఉంది కదా, ఆ బెల్కి అంటే థ్రెడ్ టై చేస్తున్నాను. టై చేసిన తర్వాత అప్పుడు బీడ్స్ అన్నీ కూడా గుచ్చి ఆ తర్వాత ప్యారెట్ అవన్నీ కూడా గుచ్చుతున్నాను. సో ఫస్ట్ బెల్ గుచ్చిన తర్వాత ఒక 3 బీడ్స్ గుచ్చుతున్నానండి. నేను ఒక్కొక్క దానికి గ్యాప్ ఇస్తున్నాను ఎందుకంటే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో నేను ఈ బో రిబ్బన్ పింక్ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే జస్ట్ అంటే ఫ్లవర్ లాగా చేయట్లేదు, బట్ కుచ్చులాగా జస్ట్ ఊరికనే పెడదాము అని చెప్పేసి అనుకున్నాను. అంటే ఇంకా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ బో రిబ్బన్ తీసుకుని జస్ట్ ఇట్లా మొత్తం ఫోల్డింగ్స్ రివర్స్ ఫోల్డింగ్స్ అట్లా చేసి ఆ తర్వాత మళ్ళీ ఒక 5 బీట్స్ గుచ్చుతున్నానండి. ఫైవ్ బీట్స్ గుచ్చిన తర్వాత ఇప్పుడు ప్యారెట్ తీసుకొని దాన్ని కూడా గుచ్చుతున్నాను. జాగ్రత్తగా చూసుకొని గుచ్చుకోండి, ఎందుకు అంటే బీట్స్ అందులోకి వెళ్ళిపోతాయి ప్యారెట్లోకి, అందుకని కొంచెం చూసుకొని జస్ట్ రిబ్బన్ మీదే గుచ్చండి. గుచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 బీట్స్ గుచ్చుతున్నాను.
సో మొత్తం బీడ్స్ గుచ్చేయడం అయిన తర్వాత కొంచెం థ్రెడ్ వదిలేసి మీరు మిగిలిన థ్రెడ్ని కట్ చేసేసుకోవచ్చు. ఎడ్జ్లో కొంచెం థ్రెడ్ వదలండి, ఎందుకు అంటే ఇప్పుడు దాన్ని మనం ఒక బ్యాంగిల్కి టై చేయాలి. నా దగ్గర అంటే ఓల్డ్ బ్యాంగిల్స్ ఏం లేవు, సో నేనేంటంటే డాలర్ ట్రీలో ఈ ఫ్లోరల్ వైర్ దొరుకుతుందండి, అది నేను తీసుకున్నాను. అది కూడా సేమ్ స్కేల్ అంతే తీసుకున్నాను. తీసుకుని దాన్ని రౌండ్గా అంటే బ్యాంగిల్ షేప్లో చేసి దానికి ఏంటంటే అటు ఇటు ఎడ్జస్ట్ నేను ఈ సెల్లో టేప్ ఉంటుంది కదా అది వేసేస్తున్నానండి. వేసిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాము. మీ దగ్గర కనుక ఓల్డ్ బ్యాంగిల్స్ అంటే అన్యూజ్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి ఉంటే కనుక వాటికే మీరు చేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేవు, అందుకే ఈ ఫ్లోరల్ వైర్ యూజ్ చేస్తున్నాను. నా సజెషన్ ఏంటంటే అన్యూజ్డ్ బ్యాంగిల్స్ ఉంటే ప్లీజ్ గో విత్ దాట్. ఎందుకు అంటే ఇది చాలా టైం తీసేసుకుంటుందండి. ఎందుకు అంటే మీరు మొత్తం ఫ్లోరల్ వైర్ కట్ చేసుకోవాలి, దాన్ని ఇట్లా బ్యాంగిల్ లాగా రోల్ చేయాలి, దానికి ప్లాస్టర్ వేయాలి, దాని తర్వాత డెకరేటివ్గా చూపించాలి, అట్లా వదిలేయలేం కాబట్టి. సో అందుకని అన్యూజ్డ్ బ్యాంగిల్స్ ఉంటే వాటితోనే చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఫ్లోరల్ వైర్ని బ్యాంగిల్ షేప్లో చేసిన తర్వాత నేను ఇందాక కొంచెం బ్రాడ్గా ఉన్న రిబ్బన్ తీసుకున్నాను అన్నాను కదా పింక్ కలర్, అది ఎందుకు అంటే ఇప్పుడు చూపిస్తాను. ఈ రిబ్బన్ని సేమ్ నేను స్కేల్ కన్నా ఇంకొంచెం ఎక్కువ అంటే ఒక 15 inches సైజ్ తీసుకున్నానండి. సో దాన్ని ఇప్పుడు ఆ వైర్ బ్యాంగిల్ ఉంది కదా దానికి మొత్తం మనం రోల్ చేసేయాలంటే మొత్తం చుట్టేయాలన్నమాట, అంటే ఇంకా బాగా కనిపించడానికి నేను ఇది రోల్ చేస్తున్నాను. మీరు వద్దు అంటే అలా వదిలేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు, కానీ కొంచెం హైలైట్ అవ్వాలి కదా, అందుకనే నేను ఈ కలర్ కొంచెం బ్రాడ్గా ఉన్నది తీసుకుని రిబ్బన్ మొత్తం చుట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ముందే ప్లాస్టర్లు వేశారు కాబట్టి ఇంకా వాటికి గమ్ అలాంటిది ఏం పెట్టక్కర్లేదు, జస్ట్ ఈ ప్లాస్టర్లు వేసి ఇది రోల్ చేసేసి ఇక్కడ వైట్ గ్లూ కన్నా కూడా మీరు హాట్ గ్లూ పెట్టి స్టిక్ చేయండి, సో దట్ త్వరగా స్టిక్ అయిపోతుంది. వైట్ గ్లూ అయితే చాలా టైం పట్టేస్తుంది స్టిక్ అవ్వడానికి. ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందాక ప్యారెట్స్కి ఎడ్జ్లో ఒక కొంచెం థ్రెడ్ వదిలాం కదా, సో దాన్ని దీనికి టై చేసేస్తే మన ప్యారెట్ హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయి. అండ్ కింద మనం బోరిబన్ పెట్టాం కదా పింక్ కలరు, దాన్ని జస్ట్ మీరు ఫ్లవర్ లాగా కొద్దిగా ట్విస్ట్ చేశారంటే మనకి చూడడానికి కూడా నీట్గా ఫ్లవర్ లాగా ఉంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో, డిఐవై ప్యారెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ కమెంట్ కూడా చేయండి మీకు ఈ ప్యారెట్ హ్యాంగింగ్స్ ఎలా అనిపించాయో. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దాట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. So thank you all once again. See you all in next video. Until then, bye-bye. Have a nice day.